నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైకాపా నేతల నాటకాలు, పొంతనలేని సమాధానాలు, ఫోన్లు వాడటం లేదంటూ బుకాయింపులు. ముంబై నటిని వేధించిన ఐపీఎస్ల గుండెల్లో గుబులు, ఎఫ్ఐఆర్ నమోదుతో అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం. బెజవాడలో గాడి తప్పిన మురుగునీటిపారుదల వ్యవస్థ, ఇటీవల వరదలతో ఆధునీకరించాల్సిన అనివార్యత. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో ఇంకా కేటాయించని సీట్లు, ఆలిండియా కోటాలో అవకాశం కోల్పోతామని విద్యార్థుల బెంగ. పరిహారం ఇప్పించండి, ఉపాధి చూపించండి, కూటమి ప్రభుత్వానికి పోలవరం నిర్వాసితుల వినతులు. పండుగల సీజన్లో ప్రజలపై వంట నూనెల భారం, దిగుమతి సుంకం 20% పెంచిన కేంద్రం. బంగాల్ ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్పై అత్యాచార అభియోగం, కేసును నీరుగార్చే కుట్ర చేసిన పోలీసును అరెస్ట్ చేసిన సిబిఐ. 2023-24లో 2 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతలు, ఆన్లైన్ గేమింగ్ సంస్థల వాటానే అధికం.